గుండం. అరే బాగుందిరా నీరు కంటి ఇందులో జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, మీ వీఆర్ హైకింగ్ టు ది ఉండ్రగొండ మౌంటైన్స్. వీఆర్ 9 మెంబర్స్, 10th బ్యాచ్ ఈస్ గోయింగ్ టు ఉండ్రగొండ కోట. విల్ బి రీచ్డ్ టు వాల్స్, ఉండ్రగొండ కోట వాల్స్. సీ దిస్ విలేజ్, ఉండ్రగొండ విలేజ్ ఇన్ ది మౌంటైన్ ఆఫ్ ది ఉండ్రగొండ. కోట గోడలు చూడండి ఎలా ఉన్నాయో. మ్యాండర్స్ వైల్ చూశారు కదా, అలానే మేము ఎక్కేసాం. కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉంది, అలుపు అసలు చాలా ఆయాసంగా ఉంది. దాదాపుగా మేము ఒక 5 కిలోమీటర్ల దాకా నడిచాం ఈ కొండ ఎక్కడంలో. నార్మల్గా మనుషులు నడవడానికి 5 కిలోమీటర్లు చాలా తొందరగా నడుస్తుంది, కానీ పైకి ఎక్కడంలో చాలా కష్టపడడం, అది ఇంత శ్రమ ఉందని ఎన్నడూ చూడలేదు. హలో, ఇతను ఎక్కడం వల్ల మైండ్ మతిస్థిమితం హఠాత్తుగా కొండ ఎక్కడం వల్ల ఈ బాలుడికి మతిస్థిమితం కోల్పోయి ఎండలోనే పండుకున్నాడు. ఎండని కూడా సోయి లేకుండా పోయింది. బాగుంది, పక్కన మట కూడాలి. దాని ఫీలింగ్ ఎలా ఉంది మనం మరికొంతమంది గురించి తెలుసుకుందాం. కొండ ఎక్కారు కదా, మీ ఫీలింగ్ ఏంది కొండ ఎక్కడం వల్ల? కొండ ఎక్కాలంటే చాలా అసలు ఆశ అవుతుంది అండి. మేము ఈ స్ట్రైట్ స్ట్రైట్ కాదు, స్ట్రైట్ ఆల్కహాల్ దాని అంటే మా ఉదంటిల్ వచ్చేటప్పుడు ఈ గుడికాడికి అన్నం నేను రాలేదు. వచ్చేటప్పుడు ఆ వైన్ షాప్ కాడ, ఇప్పుడు చెప్పురా కాదు, వచ్చేటప్పుడు వైన్ షాప్ కాడ 10 రూపాయలు గుగ్గిలు తీసుకున్నా కళ్యాణ్ కాడ ఆడుకున్నా. అంటే అండి, ఇప్పుడు మీ ఇప్పుడు దీనివల్ల మాకు అర్థమైందంటే మీరు చెప్పినట్టయితే కొండ ఎక్కడం మాకు చాలా ఆనందంగా ఉంది. రోజు కొండ ఎక్కడం మాకు అలవాటు, బీర్ తాగడం మాకు అలవాటు, ఆల్కహాల్ మా అభి ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడం మాకు చాలా కష్టంగా ఉంది. ఆరోగ్య ఆడ లెక్క చెప్పారండి మాకు. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్ మీ గురించి, కొండ ఎక్కడం వల్ల మీ ఫీలింగ్ అయితే బాగానే థమ్స్ అప్ ఇచ్చినా బాగుండు. వాటర్ బుల్ పందిలని చూడు, ఇక్కడ చూపి వాడు దాయి తెచ్చిండు, ఆయస వస్తుంది. ఈ నీళ్ళన్నా తాగుదాం అనుకుంటున్నాం కానీ బాగుంది తాగు. ఇప్పుడు పాము కనిపించింది లోపల, వీడిని చంపి అన్నా తాగుతావు ఇవాళ. థ్యాంక్ యూ అండి, మీ ఫీ హైగా ఉంది. అర్థమైంది మీ ప్రెస్టేషన్ ఏందో. కిషోర్ గారు మీరు చెప్పండి, చెప్పండి. పవన్ గారికి దోమలు కుట్టి బాగా ఇబ్బంది కలిగింది, వచ్చే దానిలో మా పవన్ గారికి 2 మురులు గుచ్చుకున్నాయి. దానికి ఆ చెట్లు తీపియాలని కోరుకుంటూ దానికి కొంచెం శుభ్రం చేయాలని కోరుకుంటున్నాము. దానికి పాపం దోమలు కుట్టి ఏడ్స్ వస్తుందో లేదో తెలియదు. మీ వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని మాకు అర్థమైంది. చెప్పండి చెప్తున్నారు తన యొక్క ఫీలింగ్. అరే ఎక్కడమంటే చాలా కష్టం అండి. కొండ ఎక్కడం అంటే మనం సినిమాలో చూసినట్టు అంత ఈజీగా కొండ నడుచుకుంటే ఎక్కడం, కాకుండా ఎక్కడ ఆగకుండా ఎక్కడం కాదు, కాలుతో మనం ఎక్కడంతో ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది మనకి. ఆహ్లాదకరంగా ఉందో చూశారు కదా, ఇలాంటి అపూర్వమైన ప్రదేశాలు చూడడం అంటే చాలా ఇష్టం మాకు. మేమందరం కలిసి చాలు. థ్యాంక్ యూ అండి. కొండ ఎక్కడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వచ్చేటప్పుడు దారి తెలియక మొత్తం తిరిగాను, ముళ్ళలు అన్ని గుచ్చుకున్నాయి. కొండ ఎక్కేటప్పుడు తాగడానికి వాటర్ పంప్స్ ఏం లేవు, ఎనర్జీ డౌన్ అయ్యి కర్ర సపోర్ట్ తీసుకుంటున్నాము. చూడండి రాజేస్తున్నా ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి.
అప్పట్లో రాజులు నీళ్ళు నిల్వ కోసం ఇది ఒక వంతెన లాగా ఉపయోగించుకున్నారండి. అటు వాటర్ అటు చూపెట్రా, అటు వాటర్ ఆడడానికి అక్కడ వంతెన లాగా కట్టారు. దాని వల్ల వాటర్ వాళ్ళు అప్పుడు ఉపయోగించుకున్న వాళ్ళని కోరుతున్నామండి. చూడండి, హాయ్ చూడండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాటర్ కోసం అప్పట్లోనే రాజులు ఎంతో ఎంతో చేశారో ఎంతో అర్థమైంది తెలుసు. అప్పట్లోనే రాజులు అంత చేశారండి వాటర్ కోసం, ఎంత కష్టాలని అర్థమైంది. ఇప్పుడు మనం ఎంత చేయాలని తెలుసుకోండి.